హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీని లీటర్లలో ఎలా కొలవవచ్చో చూసాము. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాము. రాజు మరియు బబ్లూలు నూనె కొనడానికి భోలా దుకాణానికి వెళ్లారు. ఇద్దరూ తమ తమ ఇంటి నుండి పాత్రని తీసుకుని వచ్చారు. భోలా ముందుగా 1 లీటర్ సీసాలో నూనెని నింపి రాజు యొక్క పాత్రలో పోశాడు. రాజు యొక్క పాత్ర పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు భోలా అతని 1 లీటర్ సీసాని పూర్తిగా నూనెతో నింపి బబ్లూ యొక్క పాత్రలో పోశాడు. కానీ ఇదేంటి, బబ్లూ యొక్క పాత్ర సగమే నిండింది. రాజు బబ్లూతో వెంటనే అన్నాడు, చూడు బబ్లూ, నా పాత్ర పూర్తిగా నిండింది, కానీ నీ పాత్ర ఇప్పుడు కూడా ఖాళీగానే ఉంది. నా పాత్రలో నీ పాత్ర కంటే ఎక్కువ నూనె ఉంది. పిల్లలు, రాజు అన్న మాట నిజమేనా? అతని పాత్రలో బబ్లూ యొక్క పాత్ర కంటే ఎక్కువ నూనె ఉందా? భోలా రాజు మాటలు విని వాళ్ళిద్దరి పాత్రలు తిరిగి వెనక్కి తీసుకుని వాటిని పూర్తిగా ఖాళీ చేశాడు. ఇప్పుడు భోలా మొదట బబ్లూ పాత్రలో తన 1 లీటర్ సీసాతో నూనెని పోశాడు. బబ్లూ యొక్క పాత్ర సగం నిండింది. ఇప్పుడు భోలా తన 1 లీటర్ సీసాతో మరొకసారి బబ్లూ పాత్రలో నూనెని పోశాడు. అయితే బబ్లూ యొక్క పాత్ర సామర్థ్యం కెపాసిటీ 8 లీటర్లవుతుంది? సరిగ్గా చెప్పారు. బబ్లూ యొక్క పాత్ర సామర్థ్యం కెపాసిటీ 2 లీటర్లవుతుంది. ఇప్పుడు భోలా రాజు యొక్క పాత్రలో తన 1 లీటర్ సీసాలో నూనెని నింపి పోశాడు. ఇప్పుడు రాజు యొక్క పాత్ర పూర్తిగా నిండిపోయింది. పిల్లలు, రాజు యొక్క పాత్ర సామర్థ్యం అంటే కెపాసిటీ 8 లీటర్లో మీరు చెప్పగలరా? అవును, రాజు యొక్క పాత్ర సామర్థ్యం కెపాసిటీ 1 లీటర్. పిల్లలు, ఇప్పుడు ఎవరి పాత్ర యొక్క సామర్థ్యం కెపాసిటీ ఎక్కువగా ఉందో మీరు చెప్పగలరా? రాజు యొక్క పాత్ర సామర్థ్యం కెపాసిటీ 1 లీటర్ది మరియు బబ్లూ యొక్క పాత్ర సామర్థ్యం 2 లీటర్లది. కాబట్టి బబ్లూ యొక్క పాత్ర సామర్థ్యం రాజు యొక్క పాత్ర సామర్థ్యం కంటే ఎక్కువగా ఉంటుంది. పిల్లలు, ఇక్కడ కొన్ని పాత్రలు మరియు వాటి సామర్థ్యాలు రాసి ఉన్నాయి. మీరు వీటి సామర్థ్యాలని బట్టి తక్కువ నుండి ఎక్కువ క్రమంలో అమర్చగలరా? మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని వెతకవచ్చు. శభాష్ పిల్లలు, మీ సమాధానం సరైంది. అర అంటే 1/2 లీటర్ జగ్గు యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ అన్నింటికంటే తక్కువ, మరియు 1000 లీటర్ల నీళ్ల తొట్టి యొక్క సామర్థ్యం కెపాసిటీ అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. పిల్లలు, గుర్తుంచుకోండి, ఏదైనా పాత్ర ఎక్కువగా నిండుంటే ఆ పాత్ర సామర్థ్యం కూడా ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మీరిక్కడ చూశారు, రాజు యొక్క పాత్ర 1 లీటర్ నూనెతో పూర్తిగా నిండిపోయింది, మరియు బబ్లూ యొక్క పాత్ర 1 లీటర్ నూనె పోసిన తర్వాత కూడా ఖాళీగానే ఉంది. రెండు పాత్రలు చూస్తే
రాజు యొక్క పాత్రలో ఎక్కువ నూనె ఉన్నట్టు మీకు కనిపించినా కానీ వాస్తవానికి మనం వాటి సామర్థ్యాలని కెపాసిటీని పోలిస్తే బబ్లు యొక్క పాత్ర సామర్థ్యం రాజు యొక్క పాత్ర సామర్థ్యం కంటే ఎక్కువగా ఉంది కాబట్టి బబ్లు యొక్క పాత్రలో రాజు యొక్క పాత్ర కంటే ఎక్కువ నూనె పడుతుంది భోలా ఈ విషయం రాజు మరియు బబ్లులకి వివరించాడు మరియు ఇద్దరూ దీనికోసం భోలాకి ధన్యవాదాలు తెలిపారు రాజు మరియు బబ్లులు భోలాకి నూనె డబ్బులిచ్చి తమ తమ పాత్రలు తీసుకొని వాళ్ల ఇళ్లకి వెళ్లిపోయారు పిల్లలు ఈ వీడియోలో మనం పాత్రల సామర్థ్యాన్ని అంటే కెపాసిటీని లీటర్లలో ఎలా కొలవవచ్చో దీనికి సంబంధించిన కొన్ని అపోహలని చూసాము